కుప్పం పర్యటనకు వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు పంచాయతీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కొంతవరకు కనుక రియల్ టైంలోకి వచ్చి జనంలోకి వచ్చి జరిగిన తప్పులకు కారణాలు విశ్లేషించుకుంటారేమో అని అనుకున్నారు. ఆ విధంగా ఏమైనా కనుక రిపేర్లు ఉంటాయేమో పార్టీకి జరిగిన నష్టానికి అని చెప్పి వాళ్ళ కుప్పం ప్రజలే కాకుండా తెలుగుదేశం పార్టీ అది క్యాడరు రాష్ట్ర వ్యాప్తంగా కనుక అలా అని అనుకుని ఉంటారు. కానీ రెండు రోజులుగా చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటనను తన ప్రసంగాలను విన్న తర్వాత ఎవరికైనా వచ్చే అనుమానం ఏంటి అంటే ఇది ఏమైనా కనుక పార్టీకి జరిగినటువంటి మొన్న వైఫల్యానికి రిపేర్లు చేయడం కోసం వచ్చారా, లేకుంటే మళ్ళీ సేమ్ ఆత్మవంచన ఆత్మస్థుతి అవ్వే రొడ్డ విమర్శలు జూమ్లో కూర్చొని ఏం విమర్శలు చేశారు చంద్రబాబు సార్, ఇక్కడ లైవ్లోకి వచ్చి కనుక సేమ్ అవ్వే విమర్శలు చేస్తున్నారు, సేమ్ రొటీన్ విమర్శలు. జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసులు, క్రూరులు, పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు దోచుకుంటున్నారు, ఎర్రచందనం స్మగ్లర్, ఈ స్మగ్లర్ కుప్పం ప్రజలను డబ్బు పెట్టి కొనేశారు, మీకు పదిచ్చి వంద గుంజుకుంటున్నారు, మొత్తం ఇవే విమర్శలు. ఈసారి నా తడాక ఏందో చూపిస్తా, కుప్పంలో డిపాజిట్ రాకుండా చేస్తా వైసీపీకి, పొంగనూరులో కనుక డిపాజిట్ రాకుండా చేస్తా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆల్రెడీ నిన్ననే ఒక ఛాలెంజ్ కూడా చేసి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, మీరే వచ్చి పోటీ చేయండి పొంగనూరుకి, మీరే వచ్చి పోటీ చేయండి అని. మరి అట్లా చంద్రబాబు నాయుడు గారు కుప్పం కాకుండా పొంగనూరుకి వచ్చాను కనుక పోటీ చేయించాము, మరి ఇవే విమర్శలు. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాను అన్న సంగతి కూడా మర్చిపోయినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు, మర్చిపోయి మళ్ళీ అవే విమర్శలు. నేను మీ పులివెందులకు నీళ్ళు ఇచ్చాను, నేను కుప్పానికి నీళ్ళు ఎందుకియో, కుప్పం మీద వివక్ష మొన్నటి వరకు మీరే ఉంటారు కదా సారు, పులివెందులకు నీళ్ళు ఇచ్చారు అంటే గడ్డికోట అనేది పూర్తి రాజశేఖర రెడ్డి గారు అంతా రెడీ చేసి పెట్టారు కాబట్టి కాలువలు దవ్వినోళ్ళు గొప్ప వాళ్ళు అయినా లేకుంటే దానికి మీటర్ స్విచ్ ఆన్ చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు అయినా, ఎనీహౌ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అందరికీ కూడా కనీస అవసరాలు తీర్చాలని చెప్పి డిమాండ్ చేయొచ్చు, ఆ హక్కు అందరికీ ఉంటుందేమో. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు మరి కుప్పంగా నీళ్ళు ఎందుకు జగన్ అంటే మీరు ఎందుకు వేయలేదో చెప్పండి సార్, దానికి కూడా చెప్పారు. అయితే కాంట్రాక్టర్లు పనులు లేడు చేశారట, అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లో కుప్పానికి నీళ్లు ఇచ్చేస్తారట. అంటే ఇంక ఈ 5 ఏళ్ళు జగన్ నువ్వు ఏ కదని చెప్తున్నారా, ఇంకో 3 సంవత్సరాలు నువ్వు సుక్క నీళ్ళేకే అని చెప్తున్నారా, ఏంది ఇయ్యమని చెప్పి డిమాండ్ చేయాలి. అధికారంలోకి వస్తే 2 నెలలు 20 నెలల కింద వరకు అధికారంలోనే ఉన్నారు కదా. ఇక్కడ ఫన్నీ కాంట్రాక్టర్లు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చినా కూడా వినలేదండి. కాంట్రాక్టర్లు ఎవరు, వీళ్ళ పార్టీకి చెందినటువంటి అప్పుడు రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ గారి రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కుప్పం ఆ పనులు చేసింది హండ్రీనివా. తర్వాత ఎవరు, అప్పుడు కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆయనకు చెందినటువంటి కంపెనీ, సొంత మనుషులు, సొంత కంపెనీలు, సొంత కాంట్రాక్టర్లు, సొంత కాన్స్టిట్యున్సీ నిలియాలే. సార్ ఏదో మైట్ బి డిలే అయిందా, ఇంకేదో ఇంకేదో కారణం చెప్తే బాగానే ఉంటుందేమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఆయన అడగడం, అధికారంలోకి వస్తే 2 నెలల్లో ఇస్తామని చెప్పి ఇది చెప్పడం, అంటే మొత్తం అంతా కనుక ఇదే. ఎక్కడ చూసినా కనుక వాళ్ళు ప్రలోభాలు, ఇవి చేశారు అవి చేశారు. మీ వైఫల్యాలు ఏంటి అంటే కార్యకర్తలే చెబుతున్నారు, నాయకులు పట్టించుకోవట్లేదు, ఉన్న నాయకులందరూ కనుక వైసీపీతో కుమ్మకాయారని చెప్పి మీ పర్యటన కంటే ఒకరోజు ముందే అక్కడ సన్నాహక సమావేశాలు పాల్గొన్న వాళ్ళు చెబుతూ ఉన్నారు. విశ్లేషించుకోవాలి, ఆర్థిక సపోర్ట్ చేయాలి, ఆ పార్టీ సపోర్ట్ చేయాలి, ఎవరు పట్టించుకోవాలి, అక్కడ ఉన్నటువంటి త్రిమూర్తులు ఎవరు కూడా వీళ్ళని దేకలే. మరి ఇవన్నీ కారణాలు చెబుతూ ఉన్నప్పుడు అండ్ పార్టీ వైఫల్యాలు కూడా ఎక్కడైనా కనుక ఇన్ని సంవత్సరాలు 3 దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రజల్లోకి వెళితే తన పరిపాలనకు ఇప్పటి పరిపాలనకు మధ్య వైరుధ్యాలు ఏంటో చెప్పే ప్రయత్నం చేయాలి. తను ఎలా గొప్పగా పరిపాలించారు, ఇప్పుడు ఎలా గొప్పగా పరిపాలన లేదు, తాను చేసిన మంచి ఏంటి, ఇప్పటి ప్రభుత్వం చేయలేకపోతున్నటువంటి మంచి ఏంటి, అప్పుడు ప్రజలకి ఆయన ఎలా మేలు చేశారు, ఇప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎలా మేలు చేయలేకపోతుంది, ప్రజాసొమ్మును అప్పుడు ఆయన ఎలా కాపాడారు, ఇప్పటి ప్రభుత్వం ప్రజాసొమ్మును ఎలా దుర్వినియోగం చేస్తూ ఉంది, ఇలా వైరుధ్యాలు చెప్పుకుంటూ ఇద్దరి పాలనలకు డిఫరెన్స్ చెప్పుకుంటూ ముందుకెళ్ళి తానెందుకు గొప్ప నాయకుడు, గొప్ప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ వాళ్ళ పార్టీని ఎందుకు ఆదరించాలన్నది వివరించుకుంటూ వెళ్ళాలి. హారిని పాసుకుల జూమ్లలోనూ ఇవే విమర్శలే, లైవ్లలోనూ ఇవే విమర్శలే. అసలు కనీసం మిగతా అందరికీ పక్కన పెడితే మీరు మాట్లాడుతూ ఉంటే అక్కడ వాస్తవానికి ఫస్ట్ రోజు కొందరు జనంగా అనిపించారు, కానీ సెకండ్ పెద్ద జనంగానే పలుచగానే ఉన్నారు. చివరికి వాళ్ళకు కూడా ఇదంతా బోరు కొట్టిందేమో, చంద్రబాబు సారు జూనియర్ ఎన్టీఆర్ ని పిలిపించండి అని చెప్పి మీ కాన్స్టిట్యున్సీలో మీ ముందే పార్టీ అధ్యక్షుడిగా మీ ముందే వాళ్ళ డిమాండ్ చేస్తున్నారు. కనీసం మీరు దానికి అవునని కాదని అది మీకు ఎలా మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీ మనసులో ఫీలింగ్స్ ఏంటన్నది చూసే మీ ముఖ కవళికలు చూసి ఎవరికైనా అర్థమవుతుంది కూడా.
మీరు అటువంటి అటువంటి డిమాండ్లు బేర్ చేయలేరు కదా, మరి మీ ముందే అటువంటి డిమాండ్స్ వచ్చినా కనుక ఏమనలేని పరిస్థితి. పరిస్థితి అనేది అందరికీ తెలిసిందే. మరి ఇంతవరకు పరిస్థితులు ఎందుకు వచ్చాయని చెప్పి బెరీస్ వేసుకోకుండా మళ్ళీ వెళ్ళి ఇది ఈ కుప్పం పర్యటన మళ్ళీ ఆత్మవంచన టూర్ లాగే అనిపిస్తుంది సారు. కనీసం నేను ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాట్లాడే ప్రతిసారి కూడా అనేది ఏంటంటే నిజాయితీగా విశ్లేషించుకోవాలి. విశ్లేషించుకుంటే కారణాలు తెలుస్తాయి. అప్పుడు ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో వాటికి, ఆ సైకిల్కి ఎక్కడెక్కడ పంచర్లు అయ్యాయో ఆ పంచర్లకు ఆయన దగ్గర వేసుకుంటూ వెళ్ళొచ్చు. పంచర్లు ఎక్కడెక్కడ గాలి పోతుందో అక్కడ గాలి మూసుకుంటూ వెళ్ళొచ్చు. అంతేగాని పంచర్లు అయిన దాన్ని రోడ్డు మీదకి తీసుకొని వచ్చేసి అంతే దాని మీద బలవంతంగా అట్లే దొక్కుతా అట్లే దొక్కుతానంటే ఇప్పుడు ట్యూబ్కు పంచర్లు అయ్యాయి, తర్వాత ఏమవుతుంది, పేలిపోయే పరిస్థితే వస్తుంది సారు.